పల్నాడు జిల్లాలోని 6 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ కు డిమాండ్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. నార్నీపాడు, దమ్మాలపాడు, చీమలమరి గ్రామాల్లోని 6 బూతుల్లో క్యాప్చరింగ్ జరిగిందని చెప్పారు ఆయన. కొత్త గణేశంపాడులో టీడీపీ దాడులు చేస్తోందని, మగవాళ్లంతా ఊరు విడిచి వెళ్లిపోయారని చెప్పారు. పల్నాడులో ఇంత అరాచకాన్ని తానెప్పుడు చూడలేదంటోన్న అంబటి రాంబాబుతో మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పల్నాడులో గతంలో లేని విధంగా ఈసారి అత్యధికంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయన్న అంశానికి సంబంధించి వైసీపీ శ్రేణుల్లో కావచ్చు, ఇతర రాజకీయ వర్గాలు కూడా పూర్తి ఎత్తున పెద్ద ఎత్తున ఆందోళనకరమైన వ్యవహారం వెల్లువెత్తుతోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ హింసాత్మక ఘటనలు, మరొకవైపు సత్తెనపల్లిలో రీపోలింగ్ అంశానికి సంబంధించి ఈసీకి ఫిర్యాదు చేయడానికి అంబటి రాంబాబు వచ్చారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసు. సార్ చెప్పండి, పల్నాడులో ఇంత క్రితం మీరు చెప్పారు, పల్నాడు పుట్టిన తర్వాత కనీవిని చరిత్రలో ఈ కనీవిని ఎరుగని రీతిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పండి. సో ప్రభుత్వం ఏమో మేము పెద్ద ఎత్తున మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే పల్నాడుకి ఎక్కువ అదనపు బలగాలు పంపించామనేది ఈసీ చెప్తోంది. మరి అదనపు బలగాలు పంపించిన మాట నిజమే, ఆ లెక్క నాకు తెలియదు. అదనపు బలగాలు పంపిస్తే ఎందుకు రీచ్ కాలేకపోతున్నారు? ఇక్కడ తగాదా జరుగుతుంది, పోలీస్ ఆఫీసర్లు వెళ్ళండి అని అంటే 6-7 గంటలు కూడా రీచ్ కాలేకపోతున్నారు. సో ఇట్ ఈస్ అట్టర్ ఫెయిల్యూర్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. లా అండ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయిపోయింది, ఎన్నికలు సక్రమంగా జరగనటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను ఇందాక రిపోర్ట్ చేసిన 6 బూతుల్లో నా కాన్స్టిట్యూన్సీలో ఇష్టం వచ్చినట్టు గుద్దుకున్నారు సింగిల్గా, వెబ్ కెమెరాల్లో చూసి డిసిషన్ తీసుకోమని వాళ్ళు రిక్వెస్ట్ చేశాను. సో టోటల్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిపోయింది, పోలీస్ యంత్రాంగం ఫెయిల్యూర్ అయిపోయింది. పోలీస్ యంత్రాంగం ఫెయిల్యూర్ అయిపోయిందని గట్టిగా చెప్పగలను, కానీ నాకు డౌట్ ఏంటంటే పోలీస్ యంత్రాంగం కొల్యూడ్ అయిందేమో నాకు అనుమానంగా ఉంది, అమ్ముడు పోయారేమో నాకు అనుమానంగా ఉంది. అంటే అమ్ముడు పోయారు, కుల్యుడు అయ్యారా, లేకపోతే అసలు అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఏమన్నా ఉన్నాయని చెప్పని అనుకుంటున్నారా? పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయని పోలీసులే వెళ్ళలేని పరిస్థితులు ఉంటే ఇంకేం చేయాలా? ఏం చేయాలి? స్పెషల్ ఫోర్స్ ఉంది కదా, గన్లు వస్తారు కదా పోలీసులు, గన్లు ఉంటాయా, లాఠీలు ఉంటాయా, బాష్పాయులు ఉంటాయా, ఇన్ని ఉంటాయి కదా. మేము వెళ్ళలేమంటే ఏం చేయాలి? మేము పోలీసులు వెళ్ళలేకపోతున్నాం, మా వల్ల కాదు అంటే ఇంక చేతులు పైకి తెసినట్టే కదా. అలాగే పల్నాడులో, మాచర్లలో కావచ్చు, ఇతర చోట్ల పోలింగ్ కంటే ముందుగానే గొడవలు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా పోల్ వయలెన్స్ ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గురజాల నియోజకవర్గంలో, కొత్త గణేశంపాడులో కూడా నిన్నటి నుంచి చర్యలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు పొజిషన్ ఏ విధంగా ఉంది, అక్కడ మీకున్న సమాచారం కూడా? నిన్న సాయంత్రం నుంచి, నిన్న 4 గంటలకు స్టార్ట్ అయింది వైలెన్స్ విపరీతంగా, అంతకుముందు కూడా జరిగినా కూడా 4 గంటలకు స్టార్ట్ అయింది. అది పోలింగ్ అయిపోయిన తర్వాత కొనసాగింది, రాత్రి కూడా కొన్ని గ్రామాల్లో కొనసాగింది, ఉదయం కొనసాగుతుంది, ఇప్పుడు కూడా కొనసాగుతుంది. దీన్ని ఒక బ్రేక్ చేయాలి అంటే పోలీస్ యంత్రాంగం లాఠీ జుడిపించాల్సిన అవసరం ఉంటుంది, పోలీస్ యంత్రాంగం వెళ్ళి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసిన అవకాశం ఉంటుంది, అవసరం ఉంటుంది. దే ఆర్ నాట్ ప్రాపర్లీ యాక్టింగ్ అని నా అభిప్రాయం. మొత్తం మీద పల్నాడులో జరుగుతున్న ఘటనలను వీలైనంత త్వరగా సప్రెస్ చేయాల్సిన అవసరం పోలీసుల మీద ఉంది. అట్ ద సేమ్ టైం రీపోలింగ్ విషయానికి వచ్చేసరికి, తన నియోజకవర్గం పరిధిలో 6 పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ చేపట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్న వెబ్ క్యామ్లకు సంబంధించిన ఫీడ్ని ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తి స్థాయిలో చూసి పరిశీలించిన తర్వాత తాను చెప్పింది నిజము అనుకుంటే మాత్రం రీపోలింగ్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఈసీని కోరినట్లుగా చెప్తున్న పరిస్థితి రాంబాబు వైపు నుంచి కనిపిస్తుంది. కెమెరామెన్ ఆర్కేతో చంద్రశేఖర్, ఎన్టీవీ అమరావతి.